ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన మానవ దేహం దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి మాత్రమే అని ఈ తరములో ఉన్న 650 కోట్ల మంది మనుషులు తెలుసుకోవటం వారికి మంచిది. 60 ఏళ్ల జీవితం కోసం ఆలోచించేవాళ్ళు అమాయకులు, జ్ఞానము లేక చచ్చిపోయే ముందు అన్ని సుఖాలు అనుభవించాలి అనుకునే ఆ భాగ్యులైన ఎందరి కొరకు దేవుడు రాయించిన ఈ మాటలు భవిష్యత్తును తెలియచేస్తూ ఉన్నాయి. ఎన్నో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ప్రతిరోజు మనం చూస్తుంటే ప్రపంచ నలుచెరుగుల ఒక సెకండ్కి ఒకడు చచ్చిపోతున్నట్టుగా అంచనాలు వేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? దేవుని పేరిట చచ్చేవాళ్ళు కొందరు, ఆ దేవుని పేరిట చంపేవాళ్ళు మరికొందరు. ప్రేమ విఫలమైందని, పురుగుల మందు తాగిన అమాయకులైన పిల్లలు ఎందరో, పంటలు పండలేదని, నష్టాల ఊబిలో చిక్కుకున్నామని, పంట కొరకు కొన్న పురుగులు మందును తాగిన ఎందరో నిర్భాగ్యులైన రైతు సోదరులు ప్రాణాలు పోగొట్టుకున్న వైనం మనకు తెలియనిది కాదు. ఇదే నా మానవ జీవితం, ఇంతే నా మనిషిని ఆలోచన. తన కళ్ళ ముందున్న ఎన్నిటి కోసమో ఎన్నో విధాలుగా ఆలోచించే ఈ మనిషి తన కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అని మనం అనుకుంటే ఒకే ఒక కారణం బలీయమైనది కనబడుతుంది. చిన్ననాటి నుండి దేవుని గురించిన జ్ఞానం మనిషికి లేకపోవటమే. ఏ పాఠశాలలో చూసినా, ఏ కళాశాల విశ్వవిద్యాలయాలలో చూసినా 60 ఏళ్ల బ్రతుకు కోసం బడికి వెళుతున్న వారే కనిపిస్తున్నారు. చిన్ననాటి నుండి భూ సంబంధమైన విద్యని అభ్యసించడం ప్రారంభించి కొంత వయస్సు వచ్చేసరికి ఉద్యోగస్తులై విశేషమైన ధనార్జనతో భూమి మీద సర్వసుఖాలు అనుభవించి తన తదనంతరము తన వారికి కొంత మిగిల్చి చావాలనుకున్న వారే అందరూ అని మనకు తెలుసు. కారణం దేవుని గురించిన జ్ఞానము ప్రపంచంలో మనుషులకు బడిపాఠాలలో మన ముందటి తరాలలో బుర్రున్న వాళ్ళు లేరు గనుక దేవుని గురించిన పాఠాలు పాఠ్యపుస్తకాలలో పెట్టలేదు. భవిష్యత్తు తెలియని వాళ్ళు ప్రియులారా, మానవ ఆకార నిర్మాణం గురించి మనం మాట్లాడాం. దేవుడు దేహాన్నిచ్చింది ఆయన కోసం, ఆయన పని కోసం. శరీరంలో పనికిరానిదంటూ ఏది ఆయనకు లేదు. నీ శరీరంలో ఆయనకు కావలసిన వాటిని నీ శరీరంలో ఆయన నిర్మించాడు ఆయన పని కోసం. కాళ్ళు తెగి, చేతులు తెగి, తలకాయి తెగి, మొండం తెగి, బాంబుతో మాంసపు ముద్దలు ముద్దలుగా గాలిలోకి విరజిమ్మి దయానీయ పరిస్థితి మనిషికి రాకుండా ఉండాలనే ఆయన మన శరీరంలో ఎన్నో అవయవాలను కలిగించాడు.
ప్రతి అవయవానికి ఆయన పని ఉంది, ఆయన పని ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, దేవుడు మనుష్యుల అవయవాలలో మానవ శరీరంలోని అవయవాలలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మీ ఇష్ట ప్రకారంగా లేవు, తెలుసు కదా. ఈ చేతులు ఇక్కడికి ఎందుకు వచ్చాయి, ఆ కాళ్ళు ఎందుకు క్రిందకు వెళ్ళాయి, వాటి క్రింద పాదాలు ఎందుకున్నాయి, ఆ పాదాలకు 5 వేళ్ళుగా ఎందుకు విభజన జరిగింది, ఇదంతా ప్రపంచ మానవ శాస్త్ర ప్రపంచానికి తెలీదు. చిన్న మాట అండి ఇది, వాళ్ళకి తెలీదు అని అంటూ చిన్న మాట అనుకున్నారా? ఈ మాట నేను ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం అంటుంది, అందుకే దీన్ని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. గర్భవతి తన గర్భమందు ఎముకలు తన గర్భధారణ జరుగుతున్నప్పుడు కడుపులో బిడ్డన్నప్పుడు ఆ బిడ్డలో ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. ఒక 10 సంవత్సరాల క్రితం ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ అంటే ఎముకల వైద్య నిపుణులు అంటారు వీళ్ళని, బోన్స్ స్పెషలిస్ట్ అంటాడు ఇంగ్లీష్లో, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ ఆయన. ఈజ్ నాట్ ఓన్లీ ఎ డాక్టర్, ఈజ్ నాట్ ఓన్లీ స్పెషలిస్ట్, ఆయన ఒక ప్రొఫెసర్. వేదిక మీదకి పిలిచాను, ఏ మాటనే అడిగాను. దేవుడు బైబిల్లో రాయించాడు గర్భవతి గర్భంలో ఎముకలు ఏ రీతిగా బిడ్డకు ఎదుగుచున్నావో మనిషికి తెలీదు అన్నాడు. మరి మీరు ఒక ఆర్థోపెడిక ప్రొఫెసర్ కదా, మీకేమైనా ఆలోచన ఉందా అంటే నిజంగా మాకు తెలియదు అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ బుక్ అంటే బైబిల్. ఒక కణం 2, 2, 4, 4 ఇలాగ కొన్ని కోట్ల కణాలు ఈ శరీరంలో ఉన్నాయండి. ఇన్ని కోట్ల కణాలు ఎలా వచ్చాయో తెలుసా? కణ విభజన జరిగింది, కణాలు విడిపోతున్నాయి. అన్ని కణాలు ఒకలాగే ఉంటాయండి మనకి, కానీ చిత్రం ఏంటో తెలుసా? ఈ తల వెంట్రుకలకు ఏ కణాలు వర్తించాయి, ఈ కనుపాపలకు ఏ కణాలు వర్తించాయి, నాలుకకు వేళ్లకు గుండెకు కిడ్నీకి రక్తానికి, ఆలోచించండి ప్రియులారా. ఒకే కణాలు ఇన్ని రకాలుగా ఎలా విభజన చెందాయి? మీకు ఒక విచిత్రం చెప్పమంటారా? విచిత్రమేనండి, అసలు ఎవరికి తెలియదండి ప్రపంచంలో. ఐదు వేళ్ళు ఉంటాయి ప్రతి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో. దీని పేరు బొటనవరేనండి, దీని పేరు చూపుడు వేనండి, ఇది మధ్యపు వేనండి, ఇది ఉంగరపు వేనండి, ఇది చిటికినవరేనండి. 5 వేళ్లకు 5 పేర్లు ఉన్నాయి. గర్భంలో తల్లి గర్భంలో కణాలు విభజన చెందుతున్నప్పుడు ఈ బొటనవేలుగా
మారిన కణాలకు మేము బొటనవ్రేలుగానే మారాలని ఎలా తెలుసు? ఆలోచించాలి మీరు. ఈ చూపుడు రేణులో ఉన్న కణాలు మేము చూపుడు వేణుగా మారాలని దీనికి ఎలా తెలుసు? ఈ కణాలకు ఎలా తెలుసు? ఈ వేణువును తయారు చేసిన కణాలకు, అలాగే మద్యపు వేణు, ఉంగరపు వేణు, చిటికిన వేణు, అలాగే మెదడు, ఇకపోతే శరీరంలో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి చర్మము, బయటికి కనిపించేది. దాని లోపలున్నది మాంసము. వాటిని అట్టే పట్టుకున్నవి నరములు. ఈ మాంసపు గూటిని నిలబెట్టడానికి వాడబడిన ఎముకలు. నాలుగు ప్రధానమైనవి కనబడుతున్నాయి మానవాకారంలో. ఒకటి చర్మం, రెండు మాంసం, మూడు నరములు, నాలుగు ఎముకలు. వీటిలో ఉన్నవి కణాలేగా. ఈ కణాలకు మాంసముగా మారాలని కొన్ని, నరములుగా మారాలని కొన్ని, చర్మముగా మారాలని మరికొన్ని, ఎముకలుగా మారాలని మిగిలినవన్నీ ఎలా అనుకున్నాయి? చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో అది నీకు తెలియదన్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో 18వ వచనములో దేవుడు అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారము శరీరములో ఉంచాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. యోబు గ్రంథము 10వ అధ్యాయము 11, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి తండ్రి, ఎముకలతోను నరములతోను నన్ను బిగించావు నాయన అంటున్నాడు. చూడండి, మరలా చర్మముతోను మాంసముతోను నన్ను కప్పితివి తండ్రి, ఎముకలతోను నరములతోను నువ్వు నన్ను సంధించితివయ్యా అన్నాడు. దేవుడు నియమించిన, నిర్మించిన, తన ఆలయముగా మలిచిన ఈ మానవ దేహాన్ని మారణ ఆయుధాలుగా మారుస్తుంది ఈ సమాజం. ఈరోజు కాళ్ళు తెగి, చేతులు తెగి, రక్తము నేల కారి, మెదడు పగిలి, గుండె రగిలి, ఎన్ని కనబడుతున్నాయండి ఈరోజు ప్రపంచంలో. ఎన్ని దారుణాలు! దేవుడు చేసిన అద్భుతమైన ఆకారాన్ని మనిషి తన దురాశ అవసరాలకు వాడుకుంటున్నాడు కదండి. ఎందుకు ఇది జరుగుతుంది? దీనికి గల కారణాలేంటి? దీనిని ఏ విధంగా నియంత్రించాలి అని ప్రపంచంలో ఏ దేశము ఆలోచించటం లేదండి. ఏ దేశం, ఈవెన్ ఇండియా కూడా ఆలోచించటం లేదండి. ఉగ్రవాదాన్ని అణిచేద్దామంటున్నారు, నక్సలిజాన్ని అణిచేద్దామంటున్నారు, ఫ్యాక్షనిజాన్ని అణిచేద్దామంటున్నారు. ఏది ఎక్కడ అణుస్తున్నారు? అమెరికా లాంటి అగ్ర రాజ్యానికే బిన్ లాడెన్ అటాక్తో వణుకు పుడుతుందండి ఈరోజు. మీరు అణచగలరా? ఇప్పటి వరకు బిన్ లాడెన్ పరిస్థితి అడ్రస్ తెలుసుకోలేకపోయింది అగ్ర రాజ్యం. ఏమండి, అణచటం కాదండి తీసుకోవలసింది. ఆరంభం ఎక్కడ జరిగింది? ఆరంభంలో మొలకగా ఉన్నప్పుడే దాన్ని తెంచేస్తే మహావృక్షమైన తరువాత నరుకుదాం అనుకోవటం పొరపాటు అండి. మహావృక్షమైన తర్వాత వంచుదాం అనుకోవటం పొరపాటు అండి. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మహాజ్ఞానాన్ని రాత్రి విందామా? ఎవరైనా మాట వింటారా? ఈ సమాజం వింటుందా అండి? ఆల్వేస్ బిజీ,
అందరూ బిజీగా ఉన్నారండి. నా ఇంట్లో పేలలేదుగా బాంబు అనుకుంటున్నారు, మనకెందుకులే మన రాష్ట్రంలో లేదనుకుంటున్నారు. కానీ చాప కింద నీరులా ప్రపంచాన్ని ముట్టడించబోతుంది ఈ ఉగ్రవాదం. చాప కింద నీరులా మానవ దేహాలను ఛిద్రం చేయటానికి పూనుకుంది దుష్ట శక్తి. మానవ హృదయాలను మలిచేసింది, తప్పు మార్గాన లాగేస్తుంది. చిన్ననాటి నుండి ప్రతి పిల్లవాడి మనస్సులో తప్పుడు ఆలోచనలకు చోటిచ్చింది కదా. ఈ టీవీలు చూశారు కదా మీరు, చిన్న పిల్లలండి, సంవత్సరాల పిల్లలు. ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ గెంతులు ఏంటి, ఏమండి ఎవరైనా ఎందుకయ్యా ఇవి చూపిస్తున్నావు అని అడుగుతున్నారా? ఎందుకు ఇలాంటివి చూపిస్తున్నారు? ఏమంటే అవి ఏమైనా భరతనాట్యమా, కూచిపూడ, ఏమండి ఏమైనా సాంప్రదాయ సిద్ధమైన భంగిమలతో కూడిన నాట్యమా అండి అది? సెక్స్, ఆ బిట్స్ అన్ని సెక్స్ బిట్లు అండి. సెక్స్ బిట్లు అంటారు వీటిని. అసభ్యకరమైన శరీర వస్త్రధారణతో అసభ్యకరమైన మానవ అవయవాలను బయట పెట్టుకునే దుస్తులను ధరించుకొని అసభ్యకరమైన భంగిమలతో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కేవలము శరీరాన్ని ఆడించటమే కాదు, నోట పలికిన ప్రతి బూతు మాట ఇది తప్పు అని, ఇది ఆపేయండి అని ఎవరైనా అడగగలుగుతున్నారా? ఎవరండి నియంత్రించగలరు? ఎవరు దీనిని నియంత్రించగలరు? దేవాది దేవునికి పరిశుద్ధ నిలయంగా చేయబడిన ఈ చేతులు, కాళ్ళు, శరీరములోని ప్రతి అవయవాన్ని దేవుడు తన ఇష్ట ప్రకారంగా మన శరీరాల్లో పెడితే మన ఇష్ట ప్రకారంగా దేనికో వాడుతున్నాం కాదా చెప్పండి, కాదా? దేనికో వాడేస్తున్నాం వాటిని. పిల్లాడు టీవీ ముందు కూర్చుంటే ఏమైపోతాడో అని భయపడవలసిన తల్లిదండ్రులు పిల్లవాడిని, పిల్లని తయారు చేసి స్టూడియోలోకి తీసుకెళ్ళి డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో అవకాశం ఇవ్వమంటున్నారండి. ఎంత సిగ్గుకరం. ఏమండి బడిలో పాఠాలు లేవండి, ఇప్పుడు ఛానల్లో పోటీలు, ఛానల్ లిటిల్ ఛాంప్స్ అట, ఏమండి ఓల్డ్ ఛాంప్స్ అట, మిడిల్ ఛాంప్స్ అట, ఆహా ప్రతిరోజు కదండి ఇవి. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి. ఆ దరిద్రులు మీడియా వాళ్ళు, మళ్ళా అంటున్నాను, ఆ దరిద్రులు మీడియా వాళ్ళు కోట్ల రూపాయలతో ఛానల్స్ పెట్టుకొని ప్రజల మనసులను పాడు చేస్తూ చిన్ననాటి నుండి ముసలి వాళ్ళ వరకు దారుణమైనటువంటి దృశ్యాలను చూపించి తప్పుదారిన నడిపిస్తున్నప్పుడు బెటర్ సొసైటీ అని పేరు పెట్టుకున్న టీవీ 9 వాడికి బుద్ధుందా? లేదే. ప్రతి వాడికి టీవీ అంటే పిచ్చి, పిచ్చి కింది, మామూలు పిచ్చి కాదు, ఇది మద పిచ్చి, మామూలు పిచ్చి కాదు. దేవుని పిల్లలారా, ఈ సమాజం ఇక నిద్రపోతుంది, వాడు పట్టించుకోవటం లేదిక. ఈ సమాజం పట్టించుకోదు. టీవీ పిచ్చోళ్ళుగా మారిపోయారు వీళ్ళంతా, సెక్స్ పిచ్చోళ్ళుగా మారిపోయారు వీళ్ళంతా. అర్ధరాత్రి మసాలాల కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళు ఊడిపోయి కళ్ళు కనబడని ముసలి వాళ్ళు, కాదా? అర్ధరాత్రి దాటిన తర్వాత సినిమాలు తీరు వేరు, అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే పాటల తీరు వేరు, అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే సన్నివేశాలే వేరు. ఆహా సమాజం ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందండి. పవిత్రమైన దేహాన్ని చీ ప్రతి అవయవాన్ని తన ఇష్ట ప్రకారంగా చేసిన కన్న తండ్రికి ఈ దేహాన్ని ఎలా అర్పించగలిగావు? ఆయన పుట్టించిన ఒక పువ్వు అతని మొహాన్ని కొట్టాలనుకుంటున్నావా? భక్తికి పరమార్థం
ఆయన కాయించిన ఒక చెట్టుకు కాయలోని ఒక కాయని అతని ముఖానికి విసిరేద్దాం అనుకుంటున్నావా? భక్తి పరమార్థం ఈ ఎవడండి చెబుతున్నాడు భక్తి పరమార్థాన్ని? నీకు కలిగినది నీకు మిగిలినది ఏదో ఒకటి తీసుకెళ్ళి నువ్వు నమ్ముకున్న దేవుడు మొహాన్ని పడేస్తున్నావే, అది భక్తి అనుకుంటున్నావా బిడ్డ? అది భక్తి కాదు, నీలోని రక్తికి పరాకాష్ట. ఎందరో మోసగాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో, వస్త్రధారణలో మోసం, వేషంలో మోసం, మాటలలో మోసం, ప్రతి దానిలో మోసంతో సమాజాన్ని మోసగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం? వాళ్ళని పట్టి బంధించగలుగుతుంది చట్టం? ఏమీ చేయలేకపోతున్నారు. ఎప్పుడండి ఫ్యాక్షనిజాన్ని అణచగలరు? ఎప్పుడండి నక్సలిజాన్ని అణచగలరు? ఎప్పుడండి ఉగ్రవాదాన్ని అణచగలరు? మీరే చెప్పండి, వీళ్ళు అణచగలరా? అది వారి తరం కాదు. ప్రతి వాడి పొగరు అణచాలంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు శిక్షకుడు. శిక్షకుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అంటున్నారు క్రైస్తవులు. జాగ్రత్త, మిమ్మను కూడా చీరేస్తాడు ముందు. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందని బైబిల్లో చెప్పబడింది? ముందు దేవుని ఎంట ఆరంభమవుతుంది. క్రైస్తవులే దొంగలుగా మారితే, కంచే చేను మేస్తే, ఆలోచించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, తీర్పు, జడ్జిమెంట్, డూమ్స్ డే అనుకుంటుంది అమాయక ప్రపంచం. తీర్పు, జడ్జిమెంట్, దేవుని ఇంట అనగా నా ఇల్లనుకొని ఎవరిని ఎన్నుకున్నాడో, అతని ఇల్లు నేనే అని ఎవరు యేసును నమ్ముకున్నారో వాళ్ళేనండి దేవుని ఇల్లు. తరగడం మన దగ్గరే ఆరంభమవుతుందన్నాడు, నరకడం మనతోనే ఆరంభమవుతుందన్నాడు, చంపటం మనతోనే ఆరంభమవుతుందన్నాడు. దేవుని తీర్పు మన యొద్దనే ఆరంభమైతే, దేవుని సువార్తకు అవిధేయులైన మిగిలిన ప్రపంచ జనాభా సంగతి ఏం కావాలి అని అడుగుతున్నాడు. నీతి మంతుడునని చెప్పుకునే నీవే రక్షింపబడుట దుర్లభమైతే, భక్తి లేనివాడు, ప్రతిరోజు పాపిగా జీవిస్తున్నవాడు ఎక్కడ నిలబడతాడని అడుగుతున్నాడు. ఈ మాట ఈనాటిదా? తన ఇష్ట ప్రకారంగా శరీరంలో అవయవ నిర్మాణాన్ని చేస్తే, అవయవాలను దుర్నీతి సాధనాలుగా, మానవ బాంబులుగా, ఆయుధాలుగా, అబద్ధాలకు, దోపిడీకి, వ్యభిచారానికి, కబ్జాలకు దోచిపెడుతున్నావే, శరీరాన్ని వాడుకుంటున్నావే. దేవుడు ఊరుకుంటాడా? దేహాన్నిచ్చిన దేవుడు ఊరుకుంటాడా? నీవు పెంచిన కోడి గుడ్డు పెట్టకపోతే కోసేయటం నీకు న్యాయం, నీవు పెరట్లో వేసుకున్న చెట్టు ఫలించకపోతే నరికేయటం నీ ధర్మం, ఇది నీకు ధర్మం, ఇది నీకు న్యాయం అనుకుంటే, నిన్ను చేసిన దేవుడు నువ్వు తన కొరకు పనికి రాకపోతే ఏం చెయ్యాలో తీర్పు నీ నోటే చెప్పాలి. దేవుని పిల్లలారా, మీ మీద నాకేమైనా ద్వేషం ఉందా? లేదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. మిమ్మల్ని ప్రేమించబట్టే జరగబోయే రాబోయే భయంకర విపత్తును మీకు ముందుగా చెబుతున్నాను. క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయింది, బోధకులు దొంగలుగా మారిపోయారు, కాపర్లు దోచుకునేవారుగా మారిపోయారు, జబ్బులు పోతాయి, పిల్లలు పుడతారు, కోర్టుల్లో సమస్యలు గెలుస్తారని లేనిపోని పనికిరాని ఆశలను చూపించి అమాయక క్రైస్తవ జనాన్ని ఆకట్టుకొని అన్యాయానికి నడిపిస్తున్నారే తప్ప దిద్దుట లేదు. కనుక నీవు నమ్ముకున్న యేసు దయామయుడు అనుకుంటే పొరపాటు, నువ్వు నమ్ముకున్న యేసు ప్రేమామయుడు అనుకుంటే పొరపాటు. సీఎంను కూర్చోబెట్టి ఏంటండి మీ తగు తరువాత పరిస్థితి అని అడిగితే ఒక మాట అంటాడు, ఏ మినిస్టర్ అయినా చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. మనుషుని చట్టాలు పని చేస్తాయో చెయ్యవో మనకు తెలియదు, కానీ దేవుని చట్టం మాత్రం తప్పు చేసే ప్రతి వాడికి తొక్క తీసేయక తప్పదు.
సీఎం పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు. నువ్వైనా సరే నేనైనా సరే నన్నెవ్వరేం చెయ్యలేరు, నన్నెవ్వరు చూడలేదు, నాకు చాలా ఉంది, అధికారం గలవాడి నన్ను అనుకుంటున్నాడా ఎవడైనా ఈ ప్రపంచంలో? మట్టు పెట్టబడతాడు ప్రభాకరన్ పిల్లైలా, మట్టు పెట్టబడతాడు హిట్లర్లా, మట్టు పెట్టబడతాడు బిన్ లాడెన్లా. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని దేవుని కొరకు అర్పణ చేయవలసిన నీవు నీ నోటితో మంచి మాటలు, నీ చేతలతో ఉత్తమమైన మంచి పనులు, నీ కాళ్ళతో మంచి నడకలు సమాజానికి నేర్పించగలిగితే ఈ సమాజం, ఈ వ్యవస్థ ఈ దౌర్భాగ్యపు స్థితిలోకి వచ్చేది కాదు. ఎవరు చెబుతున్నారు ఈ పాఠాలు? ఎక్కడ చెబుతున్నారు ఈ పాఠాలు? ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా సుఖం అనుభవించాలి, అవసరమైతే ఎదుటివాని కుత్తుక ఎలా కొయ్యాలి అన్నదే పైనుంచి కింద వరకు ప్రతి వాని మనసులో ఉన్న తప్పుడు ఆలోచన. కనుక ఈ వ్యవస్థను బాగు చేయాలి. బాగు చేయాలంటే ఒక మార్గం ఉంది, అది చెబుతాను వినండి. లూకా రాసిన సువార్త ఒకటవ అధ్యాయము 41వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు శకం ప్రారంభంలోనే దేవుడు రాయించిన ప్రపంచానికి అందని మహాజ్ఞానపు విషయం లూకా సువార్త 1వ అధ్యాయం 41. మరియా ఎలీజబెత్ ఇంటికి వచ్చింది. ఆ రోజు ఎలీజబెత్ గర్భవతి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ బాప్తీసం ఇచ్చి యోహానం, నెలలలో ఉన్న బిడ్డ, తల్లి కడుపులో ఉన్న బిడ్డ. మరియ వందన వచనము వినగానే ఎలీజబెత్ గర్భములో ఉన్న బాప్తీసుమిచ్చి యోహాను అనే శిశువు గంతులు వేసెను. అంటే వినికిడికి మార్పుకి ప్రారంభం గర్భములోనే అని దేవుడు చెప్పాడు. తరువాత శాస్త్రం చెప్పింది నిన్నగాక మొన్న, నీ కడుపులో ఉన్న బిడ్డను ఎటువైపు మళ్ళిస్తావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. బయట శబ్దం ఏం జరుగుతుందో, బయట పరిస్థితులు ఏం వినబడుతున్నాయో, నిమ్మళంగా నిశ్శబ్దంగా తల్లి గర్భంలో నిద్రపోతున్న బిడ్డ వింటుందంటే నమ్ముతారా? మీరు నమ్మి తీరాలి. ఈ శాస్త్రం ఒప్పుకుని తీరింది. నేను ఈ ప్రసంగాలు చేయడం ప్రారంభించిన తరువాత అనేక మంది పిల్లలు, అనేక మంది కుమార్తెలు గర్భవతులుగా ఉన్నప్పుడు నా మాటల క్యాసెట్స్, ఆ రోజుల్లో క్యాసెట్స్ కదా, ఈ వీడియోలు అవి లేవు, ఈ క్యాసెట్స్, చిన్న చిన్న క్యాసెట్స్, చిన్న చిన్న టేప్ రికార్డర్, ఆ టేప్ రికార్డు నుంచి వచ్చే పదాలు, మాటలు తను వింటూ తన గర్భంలో ఉన్న బిడ్డ వినేటట్టుగా తన పొట్ట మీద పెట్టుకొని వినిపించిన వారి ఎందరో నాకు తెలుసు. అవసరం అంటారా? నీ గర్భంలో బిడ్డున్నప్పుడు మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావా? నీ గర్భంలో బిడ్డున్నప్పుడు దోపిడీని గురించిన సంగతులు మాట్లాడుతున్నావా? నీ గర్భంలో బిడ్డున్నప్పుడు అక్రమాల గురించి మాట్లాడుతున్నావా? అదే వింటున్నాడు నీ కడుపులో ఉన్న బిడ్డ. 1975లో విప్లవానికి నాంది పలికిన ప్రభాకరన్ పిల్లయ్య వాడి కొడుకు చార్లెస్ యాంటోనీ అదే విన్నాడు. వాడు తండ్రి పట్టిన మార్గాన్నే వాడు విడవకుండా తండ్రి వెంట నడిచాడు. పెద్ద మీసాలు పెంచాడు, తండ్రిలా పెద్ద పులి పక్కన చిన్న పులి కుమారుని పులిగా నిలబడ్డాడు.
ఇద్దరిని ఒకేసారి ఇప్పుడే చూపించావు మీకు. తండ్రి శవం, కుమారుని శవం. ఏం విన్నాడు? తండ్రి చేపట్టిన విప్లవం. ఏం విన్నాడు? తండ్రి చంపుతున్న అమాయకుల జీవితాలలో ప్రవహిస్తున్న రక్తం. ఎందరి తల్లులు ఉసురు పోసుకున్నాడు ఈ ప్రభాకరణ పిల్లై. ఎందరి బ్రతుకులను మార్చివేశాడు ఈ ప్రభాకరణ పిల్లై. వాడి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమి నేర్పించావు నీ బిడ్డకు? మంచివా? మంచి మాటలా? మరియ రాగానే వందనం తల్లి అని ఎలిజబెత్కు చెబితే ఆ వందన వచనాన్ని ఎలిజబెత్ స్వీకరించింది అనుకుంటే మంచిదే. కానీ ఆమె గర్భంలో ఉన్న యోహాన్ అనే పసికందు కూడా విని ఏం చేశాడట? గంతులు వేశాడట. ప్రియమైన దేవుని పిల్లలైన క్రైస్తవ సోదర సోదరీమణులారా, గర్భవతులుగా ఉన్న మీరు ఏనాడైనా దేవుని మాటలు కడుపులోని బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? ఇది తెలియక ఊరుకున్నారా? దేవుని పిల్లలైన క్రైస్తవులైన భర్తలారా, ఏ రోజైనా మీ భార్య చోలాలిగా ఉన్నప్పుడు ఈ మాటలు కడుపులో ఉన్న బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? లేదా అన్నిటినీ మరిచి అందరిలా నామకార్థ వేషధారణ క్రైస్తవుల్లా బ్రతికారా? అక్కడ ఆరంభం కావాలి. సమాజం మార్పు రావాలి అంటే తల్లి గర్భంతో ప్రారంభం కావాలన్నాడు దేవుడు. మహా చదువులు చదవాలంటే ప్రాథమిక విద్యను ముందు నేర్చుకోవాలన్నది విద్య. కోటల మీద మనం చూస్తే ఈరోజు ఆ ఊరుగళ్ళు కానీ పెద్ద పెద్ద కోటలు చూస్తుంటే ఆ కోటలు పగిలిపోయి కనబడుతుంటాయి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక పెద్ద చెట్టు, రావి చెట్ట, మర్రి చెట్ట అబ్జర్వ్ చేయండి ఈసారి మీరు. ఆ చెట్టు ఎప్పుడు పడిందో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడో ఒక పక్షి, ఒక కాకి, ఒక పిచ్చుక, ఏదో ఒక గోర, ఒక మైన, ఏదో ఒకటి ఆ పండు తిన్నది. ఎర్రగా కనిపించిన మర్రి పండు తీయగా ఉంటుందని తెలుసు దానికి. ఆ లోపల గింజలను మింగిన అది జీర్ణించుకుపోయిన ఆ గింజలను ఎక్కడికో వెళ్ళి ఎవరి అంతస్తుల భవనం మీదో, ఇప్పటికే మీకు తెలుసు మీ కళ్ళకు కనిపిస్తుంటాయి ఇలాంటి దృశ్యాలు, ఎవరో అంతస్తుల భవనాలలోనో లేదా కోట గోడల మీదో అవి విడిచిపెడతాయి బహిర్భూమిని. ఆ విత్తనం అక్కడ పడి కంటికి కనబడని తల వెంట్రుక వాసిలో ఒక చిన్న వేరు తన్నుకుంటుంది. అది సమాజానికి కనిపించదు. అలా చూస్తూ ఉంటే ఒక చిన్న మొలక అవుతుంది, ఆ మొలక మొక్క అవుతుంది, ఆ మొక్క చెట్టు అవుతుంది, ఆ చెట్టు మహావృక్షం అవుతుంది. ఎక్కడ పడిందో ఆ కోట గోడను నడిమికి బద్దలు చేస్తుంది. నక్సలిజం, ఉగ్రవాదం, ఫ్యాక్షనిజం, మనుషులను హత్య చేసే భయంకర దారుణమైన ఈ ఘోరాలు నేరాలు సమాజంలో ఎక్కడ ఎవరిలో పడ్డాయో మొదట గుర్తించవలసినది తల్లి తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులే ఈ సమాజానికి శాపంగా మారాయి. ఒక తల్లి తన బిడ్డ అందంగా కనిపించాలని స్కిన్ టైట్ ప్యాంట్లు, స్కిన్ టైట్ బాడీ మీద గౌన్లు వేస్తుంటే వయసు వచ్చిన బిడ్డ స్కిన్ టైట్ బట్టలు వేసుకొని రోడ్డు మీద నడుస్తుంటే దేవుడు కలిగించిన పవిత్రమైన అవయవాలు మనుషులను ఆకర్షించేవిగా కదులుతుంటే ఏ పిల్లవాడు చూసి ఊరుకుంటాడు? ఏ ముసలివాడు చూసి ఇది తప్పని కళ్ళు మూసుకోగలడు? మీరే చెప్పండి. మొహాల మీద యాసిడ్ పోస్తున్నారు, అర్ధాంతరంగా పసిబిడ్డలను ఎత్తుకుపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, అవసరానికి లొంగకపోతే చంపేస్తున్నారు, అనేక మందిని రేప్ చేస్తున్నారు, అవసరం తీరిన తర్వాత చంపి పడేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఈ ఘోరాలకు ఎవరు కారణం? మీరే చెప్పండి. ఒక తండ్రి తన తల్లి తన బిడ్డ అందంగా ఉండాలని ఒంటి నిండా గుడ్డలు కప్పాలే కానీ శరీరంలోని ప్రతి అవయవము కనిపించాలని దుర్మార్గులు బజారులో తయారు చేసిన వ్యాపారవేత్తలు వాడు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని రకరకాలైన ఫ్యాషన్స్ తయారు చేసి ఆ బట్టలు ఆడవాళ్ల మీద ధరింప చేస్తే ఆ బట్టలలో నుండి విలువైన వారి అవయవాలు కనబడుతుంటే ఏ మనిషి ఊరుకోగలడు? మీరు చెప్పండి.
కుక్క ముందు మాంసము వేసి రావద్దు అంటే ఊరుకుంటుందా? క్రూర మృగం ముందు నువ్వు కనబడుతూ రావద్దు అంటే ఆగిపోతుందా? అదే ఈ మానవ సమాజానికి పట్టిన దౌర్భాగ్య పరిస్థితి. దీనికి సంబంధించిన అనేక పాపాలను నేర్పే పాఠశాలలుగా సినిమాలు తయారయ్యాయని మీరు ఒప్పుకోక తప్పదు. ఒక నటి ఎలా ఒళ్ళు బయట పెట్టుకుని డ్యాన్స్ వేస్తుందో, ఒక నటుడు ఎలా తన ఒళ్ళును బయట పెట్టుకుని అసహ్యంగా డ్యాన్స్ వేస్తున్నాడో గుర్తించుకున్న ఈ చిన్న వయసులోని బిడ్డ తన మనస్సులో ఏమైపోతుందో ఎవరైనా ఆలోచించారా? చెప్పండి. ఒక ముఖ్యమంత్రి చెబుతున్నాడా పాఠాన్ని? ఒక దేశ ప్రధాని చెబుతున్నాడా ఈ పాఠాన్ని? ఈ అసెంబ్లీ చెబుతుందా పాఠాన్ని? ఆ పార్లమెంటు చెబుతుందా ఈ పాఠాలని? సెన్సార్ బోర్డుకు బుద్ధుందా? లేదండి. సమాజాన్ని పాడు చేసేవాళ్ళే వీళ్ళంతా. నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని సర్వనాశనం చేసేది వీళ్ళే. ఆలోచించండి. నాకు వాళ్ళ మీద కోపం లేదు. సమాజం చెడిపోతుంది. అలా చెడిపోవడానికి కారణం తల్లి తండ్రి. ఈ ప్రపంచాన్ని ప్రశ్నిస్తే ఏముంటుందో తెలుసా? తల్లికి మొదటి స్థానం. తల్లి తండ్రి గురువు ఏమి నేర్పిందండి? తల్లిని ప్రథమ స్థానంలో ఉంచింది, ద్వితీయ స్థానంలో తండ్రిని ఉంచింది, తృతీయ స్థానంలో గురువును ఉంచింది. మరి దేవుడు వాడెక్కడున్నాడు? పోటీల్లో బంగారు పథకం, వెండి పథకం, కాశ్యం పథకం, మూడు పథకాలే, నాలుగో పథకం ఉండదు. కానీ ఈ మానవ సమాజం దేవుణ్ణి అవహేళన చేసి ఏం చేసిందో తెలుసా? నాలుగో స్థానంలో పడేసింది దేవుణ్ణి. తల్లి తండ్రి గురువు దైవం చాలా తప్ప మాట. దైవం తండ్రి తల్లి గురువు చివరన పడాయి. దేవుడు తండ్రి అమ్మ ఆ తర్వాతే గురువు. తిరగేసింది అట్టు. ఇలా అట్టులు తిరగబడితే నీవు నేర్చుకునే పాఠాలే తలక్రిందులైతే ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేస్తారు? బాగు చేయటానికే వచ్చాము ఈ సమాజానికి. ప్రపంచానికి పాఠాలు నేర్పించటానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టిందని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్ననాటి నుండి కడుపులో బిడ్డ ఉండగానే తల్లి ఈ మంచి మాటలను తను జీర్ణించుకుంటూ తన బిడ్డకు పంపించాలి సంకేతాలన్నిటినీ. మరో వచనం, అలా నువ్వు పంపించగలిగితే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూడండి. దేవుడు రాయించిన మాట, పిల్లలు మీకిచ్చే దేవుని సొత్తు అంటున్నాడు చూడండి. ఓ తల్లి ఓ తండ్రి, బిడ్డలను దేవుడు తన సొత్తుగా మీకిచ్చాడంటున్నాడు చూడండి. నీవు నీళ్లు పోసుకున్నావు అనుకుంటున్నావే, అది ఆయన ఇచ్చిన గర్భఫలం అన్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అన్నాడు. ఆ బహుమానాన్ని అద్దాల్లో పెట్టి అందంగా తుడిచి అందరికీ చూపించేటంతటి ఎత్తులో నీ బిడ్డను పెంచాలి తప్ప. కనీసం రోడ్డును పారేస్తే ఆ గర్భఫలం ఏమవుతుందో తెలుసా? మారణాయుధంగా మారిపోతుంది. బహుమానాన్ని భద్రపరచాలి బిడ్డ, భద్రపరచాలి. దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని అద్దాలలో భద్రపరచవలసిన నీవు. నీ ఇంటికి వచ్చిన ప్రతి వారికి నీ బహుమానం యొక్క గొప్పతనమును ప్రకటించవలసిన నీవు. సమాజానికి ఉత్తమ నాయకుడుగా ఉత్తమ నాయకురాలుగా నీ బిడ్డలను నువ్వు తీర్చిదిద్దవలసిన నీవు. సమాజానికి నీ బిడ్డలను చూపించి దేవుని తరఫున యుద్ధం చేసే బలాఢ్యులుగా తీర్చిదిద్దవలసిన నీవు. ఈ పాప కోపంలో, ఈ పాపపు ప్రపంచంలో తప్పుడు అలవాట్లకు నాయకుడిగా చేస్తున్నావు, నాయకురాలుగా చేస్తున్నావు నీ బిడ్డల్ని. తర్వాత మాట, నీ యవన కాలంలో పుట్టిన ఈ పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు కావాలి. ఎందుకు ఈ బాణం? ఎవరా బలవంతుడు? బలవంతుడు దేవుడైతే ఆ బలవంతుని చేతిలో నీ కుమారుడు కుమార్తె ఒక బాణమైతే
ఆ దేవుడు ఆ బాణాన్ని సంధించి తప్పు జరుగుతున్న ప్రతి చోట ప్రయోగించగలిగితే తప్పు చేసే ప్రతి వాడు తన తప్పును దిద్దుకుంటాడు. దేవుని అంబులో నీ కుమారుని పెంచి నీ కుమార్తెను పెంచి ఒక ఉత్తమ కుమారునిగా ఉత్తమ కుమార్తెగా నువ్వు చిన్ననాటి నుండి తీర్చిదిద్దితే ఆ బాణాన్ని దేవునికి ఇచ్చి తండ్రి ఇదిగో నీవు నాకు ఇచ్చిన బహుమానాన్ని నేను ఎంత చక్కగా అంబుగా మార్చాను దీనిని నీ అంబుల పొదిలో నింపుకొని ప్రపంచంలోని అజ్ఞానంపై ప్రపంచంలో ఉన్న పాపంపై ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదంపై ప్రపంచంలో ఉన్న నక్సలిజం ఫ్యాక్షనిజాలపై ఇదిగో ఈ బాణాన్ని సంధించు తండ్రి అని ఒకనాడు 1949 నవంబర్ 20న నా కన్న తల్లి నాకు జన్మనిచ్చి నా తల్లిదండ్రులు ఈ బాణాన్ని నా తండ్రి అంబుల పొదులో ఉంచారు గనుకనే ఈరోజు ప్రపంచానికి పిడి సుందరరావు పదునైన అంబుగా మిగిలాడు. ప్రతి తల్లి ప్రతి తండ్రి తన బిడ్డను అలాగే పెంచగలిగితే సమాజంలో పాపం ఎక్కడుంటుంది చెప్పండి. మరో మంచి మాట చదువుతారు కానీ యేషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. యేషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం నా నోరు వాడిగల ఖడ్గముగా దేవుడు చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. నీ గురించి చెబుతున్నాడు దేవుడు. ఓ తల్లి ఓ తండ్రి, నీవు కన్నిన నీ బిడ్డను పదునైన అంబుగా చేసి నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి, లోకానికి పంపిన పరమాత్ముడైన ఆ తండ్రి, అతని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలంటే ఈ ఆత్మహుతులు ఆగాలి అంటే ఆత్మరక్షకులుగా నీవు నీ కుమారుని నీ కుమార్తెను ఒక అంబుగా పదును పెట్టి బలవంతుడైన నీ తండ్రి అంబుల పొదులోనికి ఇస్తే ఇమ్మని ఆయన అడుగుతున్నట్టుగా కనపడుతుంది, వచ్చినట్టుగా కనబడుతుంది. చూడండి మరలా పాదం, నా నోరు వాడిగల ఖడ్గముగా దేవుడు చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. క్రైస్తవ జనాంగమా, సంఘాలని సంస్థలని ఫెలోషిప్పులని తప్పుడు బోధలని రకరకాల మాయలలో మునిగిపోయిన క్రైస్తవ దేవుని పిల్లలారా, మీరే కంచే చేను మేస్తే భూమిని తలక్రిందులు చేయవలసిన మీరే, వ్యవస్థను మార్చవలసిన మీరే, వ్యవస్థలో తారుమారై వెళ్ళేటండి. క్రైస్తవులు కోట్ల రూపాయలండి బాబు అమెరికా నుంచి బాగా వచ్చి పడిపోతుంది వీళ్ళకి అంటున్నారండి ప్రపంచం అంతా. మీకు తెలుసా, ఆ మాటలు వింటుంటే అన్నం తినబుద్ధి కావటం లేదండి, నిద్ర పట్టడం లేదండి. నాకు ఎక్కడికైనా వెళ్ళి విశాఖపట్నం ఏమండి ఇల్లు ఇవ్వండి అంటే మీరు ఎవరంటే క్రైస్తవులు అనగా మీ క్రైస్తవులకి ఇల్లు ఇవ్వండి బాబు అంటున్నారు. ఏ అర్ధరాత్రి అపరాత్రి అనక ఎవరిని పడుకోనియకుండా పిచ్చి కేకలు వేసి ఏం మాట్లాడాలో తెలియక మా దేవుళ్ళను మా దేవతలను అసభ్యకరంగా మాట్లాడుతున్న మీకెందుకు వీళ్ళు ఇల్లు ఇవ్వాలి? ఎంత దారుణం అండి. మంచి చేసుకోవలసిన సోదర సోదరీమణులందరికీ విరోధులై వాళ్ళకి మీరేం మంచి చెప్పగలరా చెప్పండి? వాళ్ళ దేవుళ్ళతో మీకేం పని, వాళ్ళ దేవతలతో మీకేం పని? ఒక మంచిని చెప్పాలనుకున్నప్పుడు దేవుడు నీకు చెప్పిన మంచిని చెప్పు. అదేనా సోదరులు మార్చే విధానం? అదేనా నువ్వు చెప్పవలసిన మాటలు? వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే నీ కేకలు మార్చగలవా? నీ అరుపులు మార్చగలవా? నీ గోలు మార్చగలదా? నీ అల్లరి మార్చగలదా? జాగ్రత్త, క్రైస్తవ్యం దెబ్బతిందండి. అందుకేనండి ఈ బాధ అంతా. క్రైస్తవ్యం నిర్వీర్యమైపోతుందండి. ఎవడకు తోచిన మాటలు ఎవడకు తోచిన విధానంలో వాడు బైబిల్ మాట్లాడుతుండటం వలన మహాజ్ఞానం దూరం అయిపోయిందండి. మరో మంచి మాట బైబిల్లో మీకోసం దేవుడు రాయించాడు, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు మోషే ఆ ఇశ్రాయేలీలతో చెప్పు, ఆ క్రైస్తవులతో చెప్పు.
నీ హృదయములో ఉండాలవి. నీ హృదయములో ఉండడమే కాదు, నీ పిల్లలకు అవి చెప్పాలి, అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు నీ పిల్లలకు చెప్పాలి, నీ త్రోవను నీ పిల్లలు తీసుకుని వెళ్ళినప్పుడు నీ పిల్లలకు చెప్పాలి, పండుకునేటప్పుడు నీ పిల్లలకి దేవుని మాటలు చెప్పాలి, లేచినప్పుడు నా గురించిన మాటలు నీ పిల్లలకు చెప్పాలి. సూచనగా నీ చేతి కట్టుకోవాలి. మాటలు నీ కన్నుల నడుము బాసికాలుగా నా మాటలు ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయించాలి. ఆహా, ఎంతటి హితబోధ చేసేటండి ఆయన. చిన్ననాటి నుండి పిల్లలను పడుకున్నప్పుడు, లేచినప్పుడు, అన్నం తిన్నప్పుడు, తిరిగినప్పుడు, అంటే నీ బిడ్డలను విడిచిపెట్టకూడదనేగా. నీ బిడ్డలను విడిచిపెట్టకుండా ఎన్నడూ వారిని నీ దగ్గరే పెట్టుకుని దేవుని వాక్యంతో ప్రతి క్షణం వాళ్ళ బలపరచాలని దేవుడు చెబితే ఏం చేస్తున్నావు క్రైస్తవుడా? ఎం సెట్ అంటున్నావు, ఈ సెట్ అంటున్నావు, ఆ సెట్ అంటున్నావు, డాక్టర్లు అంటున్నావు, ఇంజనీర్లు అంటున్నావు, ఎలా మార్చేసేవయ్యా నీ పిల్లల్ని? సమాజం ఎందుకు చెడిపోయింది? అమెరికాలో జీతాలు లక్షల రూపాయలు వస్తే మన ఇండియన్స్ అమెరికాలో ఉండి ఆ లక్షల రూపాయలు ఏం చేయాలో తెలియక పబ్బులకు వెళ్తున్నారు, క్లబ్బులకు వెళ్తున్నారు. ఎన్నడూ చూడనంత డబ్బు కళ్ళకు కనబడగానే పిల్లలు ఏమవుతారు చెప్పండి? అవసరమా డబ్బు సంపాదించటం? అది క్రూర మృగం వర్రా. అది డబ్బుని ఏమనుకుంటున్నారు మీరు? క్రూర మృగం అది. అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ప్రమాదం. ఒకరి కలిమి విస్తరించట తన జీవానికి మూలం కాదన్నాడు యేసుక్రీస్తు. అది అర్థమైందా? అది అన్యాయపు సిరి అన్నాడు దేవుడు దానిని. అది ఉంటే నువ్వు చెడిపోతావు. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకటి దేవుడు, రెండు సిరి. ఏది కావాలి? ఈరోజు క్రైస్తవులను చెప్పుకున్న వారే తమ పిల్లలు గొప్పగా చూడాలని, లక్షాధికారులు కావాలని, కోట్లు మిగలాలని వాళ్ళ బిడ్డలకే డబ్బాష చూపిస్తున్నప్పుడు దేవుని జ్ఞానం వాళ్ళు ఏమో నేర్పిస్తారు చెప్పండి. మరో వచనం చూస్తారా, 4వ అధ్యాయం. ఇది మీ పిల్లలతో సరిపెట్టుకుంటున్నారా? మీరు నేర్చుకొని మీ పిల్లలకు చెప్పడం అనుకుంటున్నారా? కాదు, ఇంకొక తరానికి కూడా దాన్ని చెప్పమన్నాడు. చూడండి 4వ అధ్యాయం 9వ వచనం. నీవు జాగ్రత్త పడాలి. ముందు నీవు కన్నులారా చూచిన వాటిని నువ్వు మరొక ఇండినట్లు నీ జీవితకాలం అంతా నీ హృదయములో ఉండి దేవుని మాటలు తొలగిపోకూడదు. నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారులకు వాటిని నేర్పించాలన్నాడు. చూడండి, దేవుని మహాజ్ఞానాన్ని కడుపులో బిడ్డగా ఉన్నప్పుడే వందన వచనం విన్న తర్వాత యోహాను ఎలా గంతులు వేశాడో. దేవుడు నీ గర్భాన్న ఒక ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, బహుమానాన్ని ఇవ్వబోతున్నప్పుడే దేవుని మాటలు అతనికి వినిపింపజేసి గర్భంలో నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలోనే ఈ మాటలు ఆ పిల్లవాడు వింటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు త్రోవలో కూర్చున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, పరుండ పెట్టినప్పుడు కానీ, భోజనం తిన్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ ఇవే మాటలు నువ్వు జ్ఞాపకం చేస్తే అతడు ఒక యేసుక్రీస్తుగా మారుతాడు, అతడు ఒక పౌలుగా మారుతాడు, అతడు ఒక స్టెఫెన్గా మారుతాడు, ఆ బిడ్డ ఒక రూతుగా మారుతుంది, ఆ బిడ్డ ఒక ఎస్తేరుగా మారిపోతుంది, ఒక మరియగా మారిపోతుంది. ఈరోజు క్రైస్తవులు పిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలుసా? చెవులకి వీళ్ళకి రింగులే, మగాళ్ళకి రింగులేనండి. 4 రింగులు ఆ పాశ్చాత్య దేశాల్లోనే దొంగ క్రైస్తవులు చూస్తుంటే, ఐబ్రోస్ మీద రింగులు, నాలుక మీద రింగులు, పెదవుల మీద రింగులు, ముక్కుకు నత్తులు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎక్కడ రంధ్రం పెడితే అక్కడ రంధ్రం పెట్టేస్తున్నారు అవయవానికి. రంధ్రాలు పెట్టుకోవడానికి అవయవాలు ఇచ్చాడా బిడ్డ? మనిషిని మార్చడానికి నీకు అవయవాలను ఇచ్చాడా? దేవుడిచ్చిన ఆకారాన్ని మీ ముందు కూర్చుండబెట్టి దేవుని కొరకు ఎలా వినియోగిస్తున్నానో మీరు చూస్తున్నారు. ఈ వేదిక మీద కూర్చున్న నా పిల్లలందరినీ కూడా అలాగే తయారు చేశాను. నా వలే నా పిల్లలు కావాలి. నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడాలి. అవసరమైతే యేసుక్రీస్తుల తమ రక్త విచ్చయన వ్యవస్థను పరిశుద్ధపరచాలి. యేసుక్రీస్తు అన్న మాటలు మీకు తెలుసు, పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు. పరిచారము చేయుటకు అనేకులకు క్రైతనవగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చానన్నాడు యేసుక్రీస్తు. క్రైస్తవులు అని చెప్పుకునే మనము, క్రీస్తును ధరించుకున్నాం అనుకునే మనము ఎవరి కొరకు మన దేహాన్ని ఇవ్వగలుగుతున్నాం చెప్పండి?
మన కాలాన్ని ఇవ్వగలుగుతున్నావా, మన ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా, మన నడతలు ఇవ్వగలుగుతున్నావా, మన చేతలు ఇవ్వగలుగుతున్నావా, మన ఆలోచనలు ఇవ్వగలుగుతున్నావా, మన పిల్లల్ని ఇవ్వగలుగుతున్నావా చెప్పండి రా. చిన్ననాడు యేసును అడిగితే నా తండ్రి పనుల మీద ఉండవలనని నీ విరుగవా తల్లి అన్నాడండి. ఆయన వయసు 12 ఏళ్ళు. లూకాసువార్త 2:49 ఆయన ఎత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆయన అన్న మాట అదే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. 12 ఏళ్లకే తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి ఆ రోజు మరియమ్మ కూడా మర్చిపోయింది. మీరు మర్చిపోకూడదు. చివరిగా ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 చూడండి. తండ్రులారా, బిడ్డలను కన్న తండ్రులారా, బిడ్డలను కన్న తండ్రులారా, ఈ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి, ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి.